ఒక దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుని ఆయన జయంతి రోజు రాహుల్ గాంధీ జ్ఞప్తికి తెచ్చుకోవడం రాజకీయం కాకపోవచ్చు రాహుల్ గాంధీకి షర్మిలా బదిలివ్వడంలో కూడా రాజకీయం లేకపోవచ్చు కానీ రాహుల్ గాంధీ నాయకత్వం గురించి షర్మిలా ట్వీట్లో ప్రస్తావించడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ తావిచ్చింది వైయస్ కుటుంబం మరీ ముఖ్యంగా వైయస్సు షర్మిలా విజయమ్మ కాంగ్రెస్కి దగ్గర ప్రచారానికి మరింతగా షర్మిలా ట్వీట్ అవకాశం ఇచ్చింది అయితే కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ కలిసిపోతుందా లేక రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా అనేది తేలలేదు దీంతో తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తేవడమే లక్ష్యంగా షర్మిల ఏర్పాటు చేసిన పార్టీ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన కొద్ది నియోజకవర్గాల్లోని పార్టీ ప్రభావం చూపుతుందన్న విషయం గ్రహించిన షర్మిల కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీన ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాల సమాచారం కాంగ్రెస్లో షర్మిల చర్యకు సంబంధించి అధిష్టానం సూచన మేరకు కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ ఆమెతో చర్చలు జరిపారు అని ఏబిఎన్లో రాధాకృష్ణ ప్రస్తావించారు కాంగ్రెస్లో తమ పార్టీ విలీనం చేసే ప్రతిపాదనకు షర్మిల అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి అయితే షర్మిళ సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండగా తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో అంటూ షర్మిల చెబుతున్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో షర్మిల టీం సంప్రదింపులు గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి వైఎస్ఆర్ సతీమణి షర్మిల తల్లి విజయలక్ష్మి అభ్యంతరాల నేపథ్యంలోనే చిక్కుమూడి వీడట్లేదని పార్టీ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు తెలంగాణలోనే అంటూ షర్మిల ప్రకటించినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా తాజాగా రాహుల్ ట్వీట్ షర్మిల రెస్పాన్స్ తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టమైందని పొత్తు విలీనమో పక్కన పెడితే వైఎస్ఆర్ వారసురాలు కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్తుందని అదే ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు